हेलो फ्रेंड्स, वेलकम बैक टू फैमिली कुकिंग विद सुधा। ई रोज मनमु चीज़ वेज पॉकेट्स चेसुकुंदामु। अदि कूडा गोधुम पिंडि तोटि। इवन्नी मामूलुगा मनं मैदा पिंडि तो चेसुकुंटामु, कानी अवि मनमु रोजु वेरैटीगा चेसि पिल्ललकु गानी मनकि गानी చేసుకోవాలి అంటే మైదా అనేసరికి మనం వెనక్కి పోవాల్సి వస్తుంది. అందులో రోజు రిఫైండ్ ఫ్లోర్ తింటాం కూడా మంచిది కాదు, కొన్ని స్కిప్ చేస్తాము. కాబట్టి వీటిని మనము గోధుమ పిండితోటి చేసుకుంటే చాలా బాగా ఇంట్లో మనము వీటిని చేసుకోవచ్చు, తినొచ్చు, హెల్త్ ప్రాబ్లమ్స్ రావు. దీనికి ఫస్ట్ నేను ఒక కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నాను. తీసుకొని ఇందులో ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కానీ బట్టర్ కానీ ఏదైనా వేసుకోవచ్చు. కొంచెము సాల్ట్ వేసుకొని పిండిని మంచిగా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ గట్టిగా కలుపుకోవాలి. సాధ్యమైనంత వరకు మైదాని అవాయిడ్ చేద్దాము. ఇలా చేస్తూ అదే ఈ పిండిలో కొంచెం బట్టర్ కానీ ఆయిల్ కానీ వేస్తే మంచి టెక్స్చర్ వస్తుంది మనకి. పిండిని కలిపి మనం దీన్ని ఒక 1/2 అవర్ అలాగే పక్కన పెట్టేస్తే అది చక్కగా సెట్ అయిపోతుంది పిండి. తర్వాత మనము దీనికి స్టఫింగ్ చేసుకుందాము. ఇది మనము అన్ని వెజిటేబుల్సే యూజ్ చేస్తున్నాము. దీనికి కొంచెం ఆయిల్ వేసుకోవచ్చు, లేకుంటే బటర్ ఘీ ఏదైనా వేసుకోవచ్చు. మనకి ఏది అందుబాటులో ఉంటే అది వేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో నేను కొన్ని సన్నని అల్లపు ముక్కలు, వెల్లుల్లి ముక్కలు, సన్నటి పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు మన టేస్ట్ని బట్టి, పిల్లలు తినలేరు అంటే స్కిప్ చేయండి, లేకపోతే సన్నగా కోసి వేయండి. అవి కొంచెం వేగాక ఫస్ట్ నేను నా దగ్గర ఉన్నవి క్యాబేజ్, క్యాప్సికమ్, క్యారెట్ ఉంది కాబట్టి నేను అదే యూస్ చేస్తున్నాను. మీరు ఇంకా ఇందులో బీన్స్, బటానీ అవి కూడా యూస్ చేయొచ్చు. ఫస్ట్ క్యాబేజీ, క్యారెట్ వేసి ఒక 2-3 మినిట్స్ వేయించుతున్నాను. ఎక్కువ ఓవర్గా కుక్ చేయకూడదు, కొంచెము చేస్తే చాలు, క్రిస్పీగానే ఉండాలి, మెత్తగా అవ్వకూడదు. ఇదే ప్రాసెస్ సేమ్ చికెన్తో కూడా చేసుకోవచ్చు. నాన్ వెజిటేరియన్స్ చికెన్ పీసెస్ సన్నగా కట్ చేసి చికెన్తో కూడా చేసుకోవచ్చు. తర్వాత కొంచెం సాల్ట్ వేస్తున్నాను. తర్వాత నేను ఈ క్యాప్సికమ్ పీసెస్ వేస్తున్నాను. తర్వాత కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. కారం వేయట్లేదు, మీరు కావాలి అనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చు, చాట్ మసాలా వేసుకోవచ్చు, మసాలా పౌడర్ వేసుకోవచ్చు, ఇష్టం మీ టేస్ట్ని బట్టి. అవన్నీ కూడా అల్లం వెల్లుల్లి చేసుకోవచ్చు, అవన్నీ కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఇవి కొంచెం మైల్డ్గా ఉంటేనే బాగుంటుంది ఈ రెసిపీ. తర్వాత నేను పిండిని కొంచెం ఒకసారి మంచిగా మసాజ్ చేసుకొని దాన్ని కొంచెం పూరి కంటే కొంచెం చిన్న సైజు ముద్దలు చేస్తున్నాను. మీరు పెద్ద పాకెట్స్ చేయాలనుకుంటే కొంచెం పెద్దగా పెట్టుకోండి పిండి. చాలా బాగుంటాయి, తప్పకుండా ట్రై చేయండి. ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అందరు చేసుకునేలాగా చూడండి, మిస్ చెయ్యకండి చేసుకోవటము. దీన్ని కొంచెం పల్చగా చేసుకోవాలి మనము. తర్వాత మనం చేసుకున్న స్టఫ్ని మధ్యలో పెట్టాలి మనము. పైన నేను ఒక చీజ్ ముక్క పెడుతున్నాను, లేకుంటే చీజ్ తురిమి వేసుకోవచ్చు, మొజరెల్లా చీజ్. తర్వాత దీన్ని ఈ విధంగా అటు ఇటు మలిచి తర్వాత ఇటు సైడ్ నుంచి తీసుకున్నాను. పిండి కొంచెం తడిగా ఉంది కాబట్టి నేను ఏం అప్లై చేయట్లేదు. కావాలంటే మనం కొంచెం వాటర్ వేసి, వాటర్ కూడా అంచులకి రాసి వాటర్ తోటి కూడా మనము ఫోల్డ్ చేసుకోవచ్చు. చూడండి చక్కగా అయిపోయింది ఇది. నేను కడాయిలో కొంచెం బట్టర్ వేసాను, బట్టర్ అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఎందుకంటే బట్టర్ అంటే అది ఇంత త్వరగా మాడిపోతుంది కదా, కాబట్టి ఆ బట్టర్తో పాటు కొంచెం ఆయిల్ వేస్తున్నాను.
మనం ఆయిల్ తక్కువగా వేసుకొని షాలో ఫ్రై చేసుకోవచ్చు. ఓపిగ్గా ఒకటొకటిగా కూడా చేసుకోవచ్చు. చాలా చేసుకోవాలంటే కొంచెం పెద్ద కడాయి నాన్ స్టిక్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సిమ్లో వీటిని కాల్చుకోవచ్చు. మనం మిర్చీస్ లేకపోయినా పర్వాలేదు, ఉత్త వెజిటేబుల్ స్టఫ్ చేసి చేసుకోవచ్చు. పన్నీర్ ఉంటే పన్నీర్ వేసుకోవచ్చు, డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, మన ఇష్టం అదంతా. చూడండి, నేను ఈసారి వాటర్ అప్లై చేశాను అంచులకి, చేసి ఫోల్డ్ చేస్తున్నాను. కొంచెం మంచిగా ఫోల్డ్ చేసుకోవాలి, ఎందుకంటే చీజ్ ఉంటుంది కదా, కరుగుతుంది లోపల. నేను ఆయిల్ చాలా తక్కువ వేసి మెల్లమెల్లగా కాలుస్తున్నాను, ఎందుకంటే మిగిలిన ఆయిల్ నేను మళ్ళీ ఊరికే యూజ్ చెయ్యను కాబట్టి. కొంచెం టైం పట్టినా కూడా ఆయిల్ కొంచెం వేసి ఒకటి చేస్తున్నాను. మీరు చాలామంది ఉన్నారు, టైం ఎక్కువ అంటే కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని పెద్ద కడాయి పెట్టుకొని చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి ఒకసారి. ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటాయి. మళ్ళీ ఇలా మనం మైదా లేకుండా ఇలాంటి స్నాక్ ఐటమ్స్, గోధుమ పిండి, జొన్న పిండి వాటితోటి ట్రై చేద్దాము. పిల్లలకు కూడా మంచిది, ఎందుకంటే గోధుమ పిండి వెజిటేబుల్స్ మినిమం ఒక 100 గ్రామ్స్ అయినా ఉంటుంది. పిల్లలైతే ఈజీగా 3-4 పాకెట్స్ తినేస్తారు. ఓకే బాయ్, చాలా థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.